అట్లాగే మీకు సినిమాల్లో నటుడిగా రాని తృప్తిని పొందడం కోసం ఇవి సిర ఇట్లాంటివన్నీ తీశారు. అంటే తృప్తి అంటే అల్టిమేట్ తృప్తి అండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఎందుకంటే సినిమా జీవితం రాజీ పడటం, క్యారెక్టర్ వైజ్ రాజీ పడి ఉంటారు మీరు ఖచ్చితంగా అన్ని కాసు వైజు అక్షరమయం అన్నీ అదే అదే అంతే కదా. అది 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 తప్పదు. ఇప్పుడు కానీ మీలో ఉన్న అసలు అసలైన భావుకతని సంతృప్తిపరచుకోవడానికి, మీ భావజాలాన్ని సంతృప్తిపరచుకోవడానికి ఇలాంటివి చేస్తుంటారు నేను అనుకోవటం 100% సో దానివల్ల అంటే అది దానికి రావాలంటే ఏంటంటే కొంత విల్ పవర్ ఉండాలి. ఎందుకంటే అది సినిమా వెళ్ళిపోవాలిగా. ఇప్పుడు నేను సిరా నేనే తీసాను నా డబ్బుతోటి. అదే మీ డబ్బుతో మీరు తీయాలి, దానికి డబ్బు రాదు. రాదు ఖచ్చితంగా, అది గ్యారంటీ. ఆ గ్యారంటీ ఉంటుంది, అది డబ్బు రాదనే గ్యారంటీ ఉంటుంది కదా. సో ఆ గ్యారంటీ ఉంది కనుక దానికి అది ఉండాలంటే ఏంటంటే ఏదో ఒక నిబద్ధత ఉండాలి మనిషికి. లేకపోతే ఎందుకు చనిపోవాలా అని చెప్పి ఇప్పుడు అన్ని సందర్భాల్లో రాజీ పడినప్పుడు ఇక్కడ రాజీ పడలేకపోతే లక్కీగా నా నా ఇంట్రెస్ట్ చూసి నా గౌరవం ఉందిగా. నాకు నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్లు చాలా ఆశ్చర్యపోతారు. నా ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా నేను తీసుకున్నాను, నెక్స్ట్ సినిమా బ్లూ క్రాస్ అని 3 మినిట్స్ తీస్తారు. దానికి ప్రొడ్యూసర్ కే రాఘవేందర్, 1 మినిట్ లాస్ట్ ఫార్మర్, దానికి ప్రొడ్యూసర్ వివి వినాయక్, ప్రముఖ దర్శకులు, కమర్షియల్ దర్శకులు, నా జయలలిత గ్రహణం హీరోయిన్, నా లాస్ట్ కీ అనే సినిమా ఆత్మహత్యలు ప్రతివాడు అడ్డమైన పాయింట్కి. అంటే హీరో సినిమా సక్సెస్ కాకపోయినా ఆత్మహత్య, ప్రేమ ఫెయిల్ అయినా ఆత్మహత్య, 10th ఫెయిల్ అయినా ఆత్మహత్య, చచ్చిపోకండి రా అని చెప్పి ఒక సినిమా తీసా. అంటే ఆత్మహత్య చేసుకునే కుర్రాడికి మృత్యు ఎదురవుతుంది అది. సో అది ఈ ఇందులో నేను చాలా తృప్తి పొందుతున్నాను సార్. ఆ 3 రోజులు డైరెక్ట్ చేసిన 3 రోజులు సిరా కోసం ప్రతి క్షణము నేను ఎంజాయ్ చేశాను. సో ఆ మానసికంగా ఆనందం పొందారు, ఆర్థికంగా నష్టపోయారు. అసలు నేను అంటే ఇప్పుడు నేను లాస్ వెగాస్ వెళ్ళాను, నేను జూదం ఆడను, నాకు ప్యాక ఆడను నాకు రాదు. రాదా జూదా రాదు నేను నేర్చుకోవాలా? మామూలుగా కొంచెం రచయితలు అంటే సకల కళా వల్లభులు ఉంటారు కదా. నాకు అబ్బలేదు రా, నా యోగం లేదేమో, దాన్ని వేరేదాంతో సెట్ బ్యాలెన్స్ చేస్తున్నాను అని చేత అలవాటే లేదు. లాస్ వెగాస్ వెళ్ళాను, లాస్ వెగాస్లో జూదం ఆడాలి, కాయిన్స్ వేస్తే కాయిన్స్ పడతాయి, మరి ఎంత అనంతంగా పోతుంటుంది అక్కడ డబ్బు. కానీ నేను మెంటల్గా ఫిక్స్ చేసుకున్నాను, $200 పోగొట్టుకోవడానికి మెంటల్గా ఫిక్స్ అయ్యా. అంతే వెళ్ళడం ఆడడం, 200 పోగానే దుకాణం బంద్ చేయడం. లక్కీగా నాకు పోవాలా, ఒకసారి పోవాలి, ఒకసారి వస్తాయి అట్లా అట్లా. అంటే మెంటల్గా ఈ అమౌంట్ పోవడానికి ఫిక్స్ అయిపోయినప్పుడు విశేషం ఏంటంటే 3 లక్షలు ఖర్చు పెట్టాను సార్ సిరా మీద. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగినప్పుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డు 1 లక్ష రూపాయలు ఇచ్చారు సార్. సిసి రెడ్డి గారు సినిమా చూసి ఉప్పొంగి 1 లక్ష 50 వేలు ఇచ్చారు సార్. సో 2 పాతికి వచ్చి 2 పాతికి వచ్చేసింది, నష్టపోయింది. అది ఎట్లా ఇంకా వస్తుందేమో అంతే కదా. సో నేను డెఫినెట్గా అండి నేను లక్కీగా అంటే డబ్బు సంపాదించడం కోసం సినిమా తీయట్లేదండి సార్. సినిమా బాగా తీస్తుందా దానివల్ల డబ్బు రావచ్చు.